చెంగంగారు రండి, మా షాప్ కి ప్రారంభోత్సవం చేయండి. అయ్యమ్మా వద్దు మోటు వద్దు, నేను ఇంతకు ముందు మీ చాలా కంపెనీలో ఇనాగ్రేషన్ చేసి ఎన్నో ఇబ్బందులు పాలయ్యాను, కానీ ఈ రోజు మాత్రం ఇరుక్కోను. అంత మాట అనకండి ప్లీజ్ చెంగంగారు, ప్లీజ్ 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 వద్దు. మీ హస్తమైతే మాకు అదృష్టం కలిసి వస్తుంది. వద్దు 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 వద్దు. ఇది ప్రారంభోత్సవం, నేను చేస్తాను. అమ్మా నాకు ఈవినింగ్ లోపల డబ్బుల్ బెడ్ కావాలి. ఇదిగో తీసుకోండి నా అడ్రస్. నేను డాక్టర్ జట్కా కలిసి డబుల్ బెడ్ ని తయారు చేస్తాం, మీరిద్దరూ కలిసి ఇంకేమైనా తయారు చేయండి. పదలో చూడు, నేను చైర్ రెడీ చేశాను. ఇప్పుడు చూడండి బాగుంది కదా, నేను తయారు చేసిన మొదటి కుర్చీ నేనే కూర్చుంటాను. లేదు, ముందు నేనే కూర్చుంటాను. ఇదిగో మిత్రమా, ముందు నేను కూర్చుంటాను. నేనెంత కూర్చున్నాను, ముందు నేనే కూర్చుంటాను. మజ్జగడ కుర్చీలాగే ఉంది. నేనెంతో కష్టపడి కుర్చీని తయారు చేస్తే మీరందరూ కలిసి దీన్ని విరక్కొడతారా? లగాయత్తు, మీరందరూ నాకు సహాయం చేశారంటే ఈ అలమార తొందరగా రెడీ అయిపోతుంది. అవునా? ఇవ్వు ఇవ్వు, నేను సహాయం చేస్తాను. డాక్టర్ జట్కా పతులు, మీరిద్దరు డబుల్ బెడ్ తయారు చేయండి. ఇదిగో చూడు గచ్చటారాం, నేను ఎంత త్వరగా దీనికి తలుపులు తయారు చేశాను. లగాయతు, తలుపులు తయారు చేసావు కానీ లోపల నన్ను బంధించేసావే. త్వరగా నన్ను బయటికి తీయి, లేకపోతే ఊపిరాడక చచ్చిపోతాను. త్వరగా తీయండి. అంటే తలుపు ఇప్పుడు వెనక వైపు ఉంది. తొందరలో నేను గమనించలేదు. ఘసిటే రామ్, నువ్వేం భయపడకు, మోటు తలుపులు కూడా మేకులు కొట్టేశాడు. నేను ఇప్పుడే వెళ్లి రంపాను తీసుకొచ్చి అలమారాన్ని సగానికి కోసి నేను బయటకు లాగుతాను. ఏంటి రంపంతో దీన్ని కోసేస్తారా? వద్దు, లోపల నేనున్నాను, దయచేసి కొయ్యొద్దు, ఎవరైనా నన్ను కాపాడండి. పత్రుల సంగతి తేల్చేద్దాం. వాళ్ళిద్దరి వల్ల మనం ఎన్ని దెబ్బలు తిన్నాం. ఊరికే ఆవేశపడగానే చెంగ గారు, వాడు కావాలని అలా చేసుకోవాలనిపిస్తోంది. నేను ఈరోజు ఎవరిని వదలను, అందరిని జైల్లో పెట్టేస్తాను. చింగగారు మీకు భలే కోపం వచ్చేస్తుంది. నీకెందుకు కోపం రావడం లేదు నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఆ ఫర్నిచర్ తీసుకోవాలనుకుంటున్నావు. సూది పట్టుకోవడం చేత కావడం లేదు, నువ్వు కార్పెంటర్ అయిపోతున్నావు. ఇటీవ సూది ఎలా పట్టుకోవాలో నేను నీకు చూపిస్తాను. ఇదిగో ఇలా. అయ్యమ్మా
చింగం గారు, లేనిపోని సమస్యలన్నీ మీరే కొని తెచ్చుకుంటున్నారు. ఆ కోపాన్ని మోటు పత్రుల మీద చూపిస్తున్నారు. అయినా మేకలు కొట్టడం అవి మీకెందుకు? ఏమంటావు మోటు? ఆ ప్రమాదం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా పొంచి ఉండొచ్చు. నేను పక్కన బుద్ధిమంతుల్లా కూర్చున్నాను. చెప్పండి, నాకు ఇప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందో చెప్పండి. మీరు లేచి నుంచున్న తర్వాతే ప్రమాదం ముంచుకొస్తుంది. ఆ ప్రమాదం కూడా మీ కాదు, మాకు. అలాగా, ఇదిగో లేచి నుంచున్నానే. ఎందుకలా నవ్వుతున్నారు? ఓ, ఏంటిది ఏంటిది ఇలా అతుక్కుపోయింది? ఈ స్టూలు నా వెనక ఎలా అతుక్కుపోయింది? మర్యాదగా దీన్ని వెంటనే లాగేయండి, లేదంటే మీ వెంక నిరగొడతాను. ఒక్క నిమిషం బాక్సరాణయ్య, ఒక్క నిమిషం. నేను ఈ రంపంతో టేబుల్ని కోసి తీసేస్తాను. ఓయ్ మోటు, వద్దు, ఆగు, నేను నిన్ను నమ్మలేను. నువ్వు స్టూల్కి బదులుగా ఇంకేదైనా కోసేస్తే. బాక్సర్ ఆగు, చట్టం మీద ఒట్టు. ఇప్పుడు చెప్పు, నీకు ఇంకా కోపం వస్తుందా, రావడం లేదా? నన్ను వదిలిపెట్టండి, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను. చింగం గారిని కాసేపు లోపలే ఉండనివ్వండి. అతను బయటకు వచ్చాడంటే కస్టమర్ పారిపోతాడు. నా డబుల్ బెడ్ రెడీ అయిందా లేదా? రెడీ అయిపోయిందండి, ఇదిగో చూడండి. చూడండి సార్, ఎంత స్టోరేజ్ ఉందో. సార్ సార్, మీరు ఎక్కడున్నారు? తలుపు తెరవండి, నన్ను బయటికి లాగండి. నేను బెడ్ లోపల కాదు, బెడ్ మీద పడుకోవాలి. లగైతో, ఇవాళ మన వీపుల విమానం మోతలే. త్వరగా ఈ బెడ్ తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టు, నీకు డబ్బులు అక్కడే ఇస్తా. ఓకే సార్. వదిలిపెట్టను, వదిలిపెట్టను. భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. వదలను. అమ్మా, ఆగండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగండి, ఆగండి. అరే పతులు, మనం దీన్ని ఎత్తుకుని ఎందుకు పరిగెడుతున్నాం? కింద తొయ్యటానికి వీలుగా చక్రాలు ఉన్నాయి కదా. సరే, నెట్టుకుంటూ వెళ్ళిపోదాం పద. అయ్యమ్మా, అయ్యమ్మా, ఆగండి, మిమ్మల్ని వదలను. ఆగండి, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అయ్యమ్మా, బాక్సర్ కోపం వస్తుందా లేదా ఇప్పుడు చెప్పు. నిజం చెప్పాలి. భారత మాత మీద ఓట్టు, హిందుస్థాన్ మీద ఓట్టు. నాకెంత కోపం వస్తుందో నేను మాటల్లో చెప్పలేను సింగం గారు. ఇవాళ నేను వాళ్ళిద్దరిని వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు సరిగ్గా చెప్పావు, ఎడాపెడా వాయించు. అయ్యమ్మా, నన్ను కాదు, నోటు పత్రులను వాయించమన్నాను. అరే పతులు, చింగం గారు మన వెనకాలే వస్తున్నారు. త్వరగా పద, త్వరగా పద. ఆగండి, నువ్వు ఇంతకన్నా ఫాస్ట్గా పరిగెత్తలేవా? ఆగండి, ఐడియా సచ్చి. ఆగండి, ఆగండి, ఇన్ ద నేమ్ ఆఫ్ లా, ఆగండి. అదిగో అక్కడ ఉన్నారు. ఓయ్, వాళ్ళు లోపలే ఉన్నారు, లోపలికి వెళ్ళు. ఎడాపెడ వాయించు. నేను నన్ను ఎడాపెడ వాయించమనలేదు, వాళ్ళని ఎడాపెడ వాయించమన్నాను. ఓ అమ్మా, ఇతను మోటు. బాక్సర్ గారు త్వరగా రావాలి, బాక్సర్ గారు త్వరగా రావాలి. అయ్యమ్మ,
సారీ సింగం గారు, మోటు బతులు ఎక్కడ ఉన్నారు? జట్కా ఘసిటి రమ్ములు మనల్ని వదిలేసి పారిపోయారు. ఇప్పుడు ఈ బెడ్ని మన ఇద్దరం మాత్రమే అంత ఎత్తుకు తీసుకువెళ్ళాలి. పద, సాధ్యంతో త్వరగా ఈ మంచాన్ని పైకి తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టేద్దాం. మన అదృష్టం బాగుండి ఆ బాక్సర్ ఇక్కడ లేడు. ప్రసక్తి లేదు, ఆగండి.